రష్యా పచ్చి మోసం భారత కుట్రాళ్ళని చేసింది. మొన్న ఈ మధ్యన ఓవైసీ చెప్పడం 11 మంది అక్కడేదో ఉద్యోగాలు ఉన్నాయంటే వెళ్ళారు, అది కూడా సైన్యానికి సహాయకారులని, తీరా చూస్తే వాళ్ళని యుద్ధంలో వాడుతున్నారు సైన్యంలోకి అని చెప్పారు. దాని మీద ప్రభుత్వం ఓవైపున విదేశాంగ శాఖ వాళ్ళతో మాట్లాడుతుంది, వాళ్ళని వెనక్కి తెప్పించే ప్రయత్నం చేస్తుంది. అందులో కొంతమంది ఆల్రెడీ తిరుగుముఖం పట్టారు, ఎవరైతే ఇంతవరకు యుద్ధంలో పార్టిసిపేట్ చేయని వాళ్ళు, మిగతా వాళ్ళ వ్యవహారం ఓ పక్కన కథ నడుస్తుంది. ఈలోపు అదేదో కావాలని కన్సల్టెంట్ చేసిన మోసం అనుకుంటే అట్లా కాదట, అసలు రష్యా ప్రభుత్వమే మోసం చేస్తుంది. ఇప్పుడు తాజాగా విజిటింగ్ వీసా మీద రష్యా చూడడానికి వెళ్ళిన వాళ్ళని ఏదో ఒక కేసులో బుక్ చేసి అరెస్ట్ చేసి 10 ఏళ్ల జైలు శిక్ష విధింపజేసి, నువ్వు ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే 7 ఏళ్ల పాటు సైన్యంలో పనిచేయాలంటూ వాళ్ళని బలవంతంగా, అది కూడా సైన్యంలో సహాయకులు అని చెప్పి చేర్చి, తీరా చూస్తే వాళ్ళని సైన్యంలో పనిచేసి ఉక్రెయిన్ మీద యుద్ధానికి పంపిస్తున్నటువంటి వ్యవహారాలు ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. హర్యానా పంజాబ్కు సంబంధించి గగన్దీప్ సింగ్, లవ్ప్రీత్ సింగ్, నరైన్ సింగ్, గర్ప్రీత్ సింగ్, హర్ష కుమార్, అభిషేక్ కుమార్ అనే 5గురు తాజాగా 24 ఏళ్ళలోపు వాళ్ళు, వీళ్ళందరూ ఓ పర్యాటక వీసా మీద రష్యా వెళ్తే అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి తమని వేధిస్తున్నారు అన్నటువంటిది ఇప్పుడు వాళ్ళు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. మమ్మల్ని హెల్పర్లుగా మాత్రం పనిచేయాలని తొలి చెప్పారు, కానీ సాయుధ సెక్షన్లో పేరు నమోదు చేశారు, ఉక్రెయిన్లకు పంపేందుకు ఏర్పాటు చేస్తున్నాం, నాకు ఆహారం పెట్టడం లేదు, ఫోన్లు కూడా లాక్కున్నారంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు. 7 ఏళ్ల తర్వాత మాత్రమే పంపిస్తామంటున్నారు, మమ్మల్ని వెనక్కి పిలిపించండి అని చెప్పి భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.